ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాలలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు अभ्यर्थि रात्रे
అర్హతత్వం లేకుండా చేయటం జరిగింది. ఈరోజు మన పత్రికల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి అక్రమ మార్గాల ద్వారా ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీ కూడా గెలవాలని చెప్పి ఒక ఆలోచనతో చేసినటువంటి సందర్భాలు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో మన ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా పంచాయతీ ఎన్నికలు కానీ మండలి ఎన్నికలు కానీ ఎక్కడా కూడా దుర్మార్గాలు కానీ హింస కానీ జరగకుండా పోలీసులు అధికారులను అప్రమత్తం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు గతంలో జరిపితే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గెలిచేటటువంటి దమ్ము లేక ఈరోజు పోలీసుల్ని ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళందరినీ కూడా వాడుకొని అవసరం ఆగమ్మా సెంటర్లో ఉంది రోడ్ సెంటర్లో ఉంది చెప్తా అడ్డం ఉంటే తీయాల సార్కి నీకు బండి పోరే ఆడ ముందు బాంబులు తీరు కేవలం మీరు చెందిన నేను
అలాగే మిమ్మల్ని వరి రైతులకి ఇచ్చారు. ఎందుకంటే నీకు ధర పలకడం మద్దతు చదవలేదు. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. దోర్నాల మండల చరిత్రలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం. ఈరోజు మండల స్థాయిలో కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్య అతిథిగా నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర గారు, మండల స్థాయి నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా దివ్యంగా జరపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీని ముందుగా గ్రామ కమిటీలు వేసుకోవటం, తర్వాత మండల కమిటీలు నిర్మాణం చేయటం, తర్వాత అనుబంధ సంఘాలు నిర్మాణం చేయటం, అదేవిధంగా 5 మండలాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవం చేయటం అనేది పార్టీ పటిష్టతలో భాగంగానే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే 2 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా మా కార్యకర్తలకు అందరూ కూడా ఒక సవాల్ లాంటి కాలం ఇది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి అరాచకాలు, దాడులు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు అన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కూడా ఈ నాయకులు విస్మరించి, గ్రామాల అభివృద్ధిని విస్మరించి ఏదో తూతు మంత్రంగా కొన్ని కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రభుత్వ పరిపాలన మీద అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ భవిష్యత్తులో ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మద్దతుగా నిలిచి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో కనీవిని ఎరుగిన రీతిలో చరిత్ర సృష్టించేటటువంటి రీతిలో 2024లో ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో మేము విజయకేతనం ఎగరవేయబోతా ఉన్నాం. దానికి నిదర్శనం ఈరోజు మీరు దోర్నాల పట్టణంలో జరిగినటువంటి కార్యకర్తల యొక్క ర్యాలీని చూస్తే ప్రజల్లో మార్పు వచ్చింది, ఈరోజు మేధావుల్లో మార్పు వచ్చింది, గ్రామాలలో మార్పు వస్తూ ఉంది. అన్ని వర్గాల్లో ఈరోజు ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, మరి శ్రామికులు కానీ, బడుగు బలహీన వర్గాలు అన్నింటిలో అందరి అన్ని వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. కాబట్టి నేను స్వయంగా పార్టీ కార్యకర్తగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గ్రామాలన్నింటినీ కూడా నేను సందర్శిస్తూ ఉన్నాను. ఇప్పటికే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయేటటువంటి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు పార్టీ పిలుపునందుకొని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి నేను ఇప్పటి నుంచే కార్యకర్తలు ఒక సైనికుల్లాగా, ఒక శిక్షకుడిలాగా నేను తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సైనికులాగా తయారు చేస్తూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని విజయకేతనం ఎగరవేస్తామనేది